నవరత్నాలు మన మానిఫెస్టో అన్నది కేవలం 2 పేజీలు. ఒకటి ఇటు సైడు, ఒకటి ఇటు సైడు. ఈ కాపీ ప్రతి కలెక్టర్ గారి దగ్గరికి, ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి, ప్రతి సెక్రటరీ దగ్గరికి, ప్రతి మంత్రి దగ్గర ఈ కాపీస్ ఉండాలి. ఈ మేనిఫెస్టో అన్నది మామూలుగా మిగిలిన సందర్భాలలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్టీలు ఇంతిందలా పుస్తకాలు టైప్ ప్రింట్ కొట్టి ఎలక్షన్లు అయిపోతూనే ఆ పుస్తకాలను తీసుకుని చెత్తబుట్టలో వేసేసి మేనిఫెస్టో అన్న పదానికి అర్థం కూడా తెలియని పరిస్థితిలో పరిపాలన సాగిస్తున్న పరిస్థితి నుంచి మార్పు రావాలి. మేనిఫెస్టో అన్నది ఒక భగవద్గీత కావాలి, ఒక ఖురాన్ కావాలి, ఒక బైబిల్గా కూడా భావించాలి. ప్రజలు మనకు ఓట్లు వేశారు, ఈ మేనిఫెస్టోను మనం గొప్పగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మన మీద ఎక్స్పెక్టేషన్స్తో ఓటేశారు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది అని అంటే, వన్ ఐ సే ఇట్ ఈస్ ఆర్ గవర్నమెంట్ అని నేను అంటే దాని అర్థం మీ అందరూ కూడా దాంట్లో భాగస్వాములని. ప్రజలు నాకు అధికారం ఇచ్చారు అని అంటే, నాకు అధికారం ఇచ్చిన ప్రజలే మీ అందరికీ కూడా మీ పదవుల్లో మీరు కూర్చునేదానికి నా ద్వారా మీకు అధికారాన్ని ఇచ్చారు. సో మన గవర్నమెంట్ అన్నది ఇది మనది, వన్ ఫర్ ఆల్ ఫర్ వన్. పై స్థానం నుంచి నేను మొదలు పెడితే గవర్నెన్సు, కింది స్థానంలో డెలివరీ చేసే మెకానిజం మీది. అందరం కలిసికట్టుగా ఒకటైతేనే ప్రజలకు మనం చెప్పిన మాట మనం నిలబెట్టుకోగలుగుతాం, ప్రజల ఆకాంక్షలకు మనము దగ్గర కాగలుగుతాం. ఈరోజు రాష్ట్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ జరగని విధంగా 151 మంది ఎమ్మెల్యేలు అవుట్ ఆఫ్ 151 ఎమ్మెల్యేస్ హెవ్ బీన్ ఎలెక్టెడ్. 25 ఎంపీస్కు 22 ఎంపీస్, 50% ఓట్ షేర్. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీస్ నెంబర్స్ వర్ దేర్, దీస్ నెంబర్స్ వర్ విజిబుల్. అంత హ్యూజ్ మ్యాండేటు, అంత భారీ మ్యాండేటు ప్రజలు మనకిచ్చారు. ఇది ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. దిస్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ ఆర్ హెడ్ దట్ వీఆర్ హియర్ బికాస్ పీపుల్ హ్యావ్ ట్రస్టెడ్ అస్. వీఆర్ హియర్ బికాస్ పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్ దేర్ ఫేత్ ఇన్ అస్, అండ్ దట్ బీయింగ్ ద రీజన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ దిస్ బికమ్స్ ఆర్ లైఫ్ లైన్. దీంట్లో ఉన్న ప్రతి అంశము మనం పూర్తి చేయాలి. రేపు ఎన్నికలు వచ్చేసరికి ఇదే మేనిఫెస్టో చూపించి ఇందులో చెప్పిన ప్రతి అంశము మేము చేశాం కాబట్టి మాకు ఓటేయండి అని అడిగే పరిస్థితిలోకి మనం పోవాలి. ఫర్ విచ్ ఐ నీడ్ యువర్ కోఆపరేషన్ ఇన్ అ వెరీ 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 బిగ్ వే. ఇక్కడ ఎమ్మెల్యేల ప్రస్తావన కూడా తీసుకొని రావాలి. డెమోక్రసీలో మనమంతా ఉన్నామన్నది ఎవరు కూడా మర్చిపోకూడదు. డెమోక్రసీలో 200,000 మంది ప్రజలు ఓట్లేసి ఫలాని వాడు మాకు ఎమ్మెల్యేగా కావాలి అని చెప్పి గెలిపించుకున్న పరిస్థితులు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. సో వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ మైండ్
ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మాట. ఎమ్మెల్యేలను మీ దగ్గరికి ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు యూ నీడ్ టు రిసీవ్ దెమ్ వెల్. ముఖాన ఒక చిరునవ్వు ఉండాలి. ఎమ్మెల్యేలే కాదు ప్రజలైనా కూడా మొట్టమొదటగా కనపడాల్సింది ఒక చిరునవ్వు. యూ నీడ్ టు రిసీవ్ దెమ్ వెల్. వాళ్ళు 2 లక్షల మంది ప్రజలు ఓటేస్తే ఎమ్మెల్యేలు అయ్యారు అన్నది మనం మర్చిపోకూడదు. ఇది డెమోక్రసీ అన్నది మనం అంతకన్నా మర్చిపోకూడదు. సో వాళ్ళను మనం కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. ఇది ఎప్పుడూ కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లూటింగ్ అనే యాక్టివిటీస్ కానీ దోచుకోవడం అన్నది కానీ ఇవి ఎవరు చెప్పినా దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్. ఎంతటి పెద్దవాడన్నా కానీ ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అన్నా ఉండని దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ సపోర్ట్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ కరప్షన్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ లూటింగ్ దోచుకోవడం. ఇవి కాక ఇవి పక్కన పెట్టేస్తే మిగిలిన ఏ అంశంలో అయినా కూడా ఎమ్మెల్యేలను మీరు దగ్గర తీసుకోండి. ఎమ్మెల్యేలను మీరు ఓన్ చేసుకోండి. ఎమ్మెల్యేలు ఒక కన్ను అయితే డెమోక్రసీలో 2వ కన్ను మీరు. ఇద్దరూ ఒకరైతేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రజల దగ్గర నుంచి వాళ్ళు రిప్రజెంటేషన్స్ తీసుకొస్తారు. పలాన్ దగ్గర పలాన్ రకంగా జరగడం లేదు, పలాన్ రకంగా చేయగలిగితే ఇంకా మెరుగ్గా ఉంటుంది అని చెప్పి మనకు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. చేసినప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి. వీ నీడ్ టు టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్ బికాజ్ దిస్ ఇస్ డెమోక్రసీ. ఇది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేల విషయంలో ప్రతి అధికారి కూడా గుర్తుపెట్టుకోమని నేను ప్రార్థిస్తా ఉన్నా. ఇక మనం కలెక్టర్లుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మనం మర్చిపోకుండా ఉండాల్సిన వర్గాలు ఉన్నాయి. పేద ప్రజలు, అట్టడుగున ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు మరియు పేద రైతు వర్గాలు, వాళ్ళ స్థితిగతులు మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఏ పథకమైనా ఏ స్కీమ్ అయినా కూడా వీళ్లకు మనం సాచ్యురేషన్ పద్ధతిలో అంటే ప్రతి అర్హుడికి అందాలి. అందించలేకపోతే మాత్రం మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఆర్ కాన్షియస్ ఇట్ సెల్ఫ్ దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ మనం తప్పులు చేసిన వాళ్ళం అవుతాం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తెరగమని ప్రార్థిస్తా ఉన్నాం మీ అందరితో కూడా. ఈ వ్యవస్థలో వీరి ఆత్మగౌరవం పెరగాలి. ఆర్థికంగా ఈ అణగారిన వర్గాలు నిలబడేలా మన ప్రతి అడుగు వాళ్లకు దగ్గరయ్యేలా ఉండాలి. ఇందుకోసమే మనము నవరత్నాలని చెప్పి ఇంతకుముందే నేను చెప్పా, ఇది ప్రకటించాం. ఈ నవరత్నాలు ఈ మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన ప్రతి అంశం కూడా ఈ అణగారిన వర్గాలు, ఈ పేద, ఈ రైతన్నాలు వాళ్ళ జీవితాలు బాగుపరిచేదానికోసమని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఇక్కడ మీ అందరితో కూడా నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం దయచేసి మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నా, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ,
రాజకీయాలు కానీ పార్టీలు కానీ ఇవేవి కూడా చూడొద్దండి. ప్రతి ఒక్కరికి అందాలి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. ఎవరన్నా మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మా అని నేను అనను, మన అంట, ఎందుకనంటే వీఆర్ ఆల్ వన్, ఇది మన ప్రభుత్వం కాబట్టి. మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇవ్వద్దు అని అంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేసేయండి. దిస్ ఇస్ నాట్ హౌ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఫంక్షన్. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి. వాళ్ళకు అర్హత ఉంటే వాళ్ళకు అందాలి. మనం చేసిన మంచిని చూసి రేపొద్దున వాళ్ళే మళ్ళీ మనకు ఓటేసే పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే. స్పెషలీ ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదన్నా అందించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. ఆన్ సాచ్యురేషన్ మోడ్ ఎవ్రీ పర్సన్ షుడ్ గెట్ ఇట్ హూ ఇస్ డిజర్వింగ్. ఇది మాత్రం ఐఎమ్ రిపీటెడ్లీ సేయింగ్, ఆల్వేస్ బేర్ ఇన్ మైండ్. ప్రభుత్వ యంత్రాంగంలో ఈ మార్పు తీసుకొచ్చే దానికోసము సాచ్యురేషన్ అన్నది ఒక నేమ్ సేక్ మాత్రమే ఉండడం అన్నది కాకుండా సాచ్యురేషన్ అనేది నిజంగా కూడా వర్తింప చేయాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవస్థలోకి పూర్తిగా మార్పు తీసుకొచ్చే దానికోసం వి కమింగ్ అప్ విత్ గ్రామ వాలంటీర్స్, వి కమింగ్ అప్ విత్ గ్రామ సెక్రటేరియట్స్. ఈ గ్రామ సెక్రటేరియట్స్, ఈ గ్రామ వాలంటీర్స్ ఏమిటి అన్న సంగతులు మీ అందరికీ ఈ పాటికే పూర్తి అవగాహనతో మీరంతా ఉన్నారనేది నేను నమ్ముతా ఉన్నా. ఎందుకనంటే నోటిఫికేషన్స్ హావ్ ఆల్సో బీన్ గివెన్ కాబట్టి. ఈ వ్యవస్థలో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ని తీసుకొస్తా ఉన్నాం. ఆ 50 ఇళ్లకు సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆ గ్రామ వాలంటీర్కి ఇస్తా ఉన్నాం. అదే గ్రామంలోనే 2000 మంది ఎక్కడైతే నివాసం ఉంటా ఉంటారో ఒక గ్రామ సెక్రటేరియట్ కూడా పెడతా ఉన్నాం. ఈ గ్రామ సెక్రటేరియట్తో ఈ గ్రామ వాలంటీర్లు అనుసంధానమై ఆ 50 ఇళ్లకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ పూర్తిగా తీసుకుంటాం. ప్రతి గవర్నమెంట్ పథకము కూడా డోర్ డెలివరీ చేస్తారు. ఈ డోర్ డెలివరీ చేసేటప్పుడు ఈ వ్యవస్థలో ప్రతి లబ్ధిదారుడికి మంచి జరిగేట్టుగా ఉండడం కోసమే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎవరూ మిస్ కాకూడదు కాబట్టి 50 ఇళ్లకు డోర్ డెలివరీ చేసి చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది చేసేటప్పుడు ఈ గ్రామ వాలంటీర్ కరప్ట్ కాకూడదు. ఇది చేసేటప్పుడు ఈ గ్రామ వాలంటీర్ డిస్క్రిమినేషన్ చూపకూడదు. ఇది చేసేటప్పుడు ఈ గ్రామ వాలంటీర్ తన ఎమోషన్స్ అడ్డు రాకూడదు. తనకు నచ్చినా నచ్చకపోయినా అర్హుడై ఉంటే ఖచ్చితంగా ఆ ఇంటికి అది ఇవ్వాల్సిందే. ఈ గ్రామ వాలంటీర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కరప్ట్ కానే కాకూడదు. కాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ ప్రతి గ్రామ వాలంటీర్కు 5000 రూపాయలు మనము నెల నెల జీతాలు ఇస్తా ఉన్నాం. ఈ 5000 రూపాయలు నెల నెల జీతాలు తీసి ఎందుకు ఇస్తా ఉన్నాము అని అంటే సో దట్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ హిమ్ టు బి కరప్ట్. కరప్షన్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. ప్రతి బెనిఫిట్ కూడా, ప్రతి పథకము కూడా ప్రతి ఇంటికి చేరాలి. అర్హుడైన ప్రతి ఒక్కరికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఇది చేస్తా ఉన్నాం. ఈ వ్యవస్థలో ఎక్కడైనా ఎవరైనా గ్రామ వాలంటీర్లు పొరపాట్లు చేస్తే డైరెక్ట్లీ సీఎం ఆఫీస్కే కాల్ సెంటర్ పెట్టాం. డైరెక్ట్గా సీఎం ఆఫీస్కే ఫోన్లు వస్తాయి, ఫోన్లు చేయొచ్చు.
ఫోన్ తీసుకున్న వెంటనే ఎక్కడైతే తప్పు జరిగిందో 50 ఇళ్ల పరిధిలోనే తప్పు జరుగుతుంది కాబట్టి వెంటనే ఎంక్వైరీ చేయొచ్చు ఇట్ డస్ నాట్ టేక్ మచ్ టైం వెంటనే తప్పు జరిగిందా లేదా నిర్ధారించుకోవచ్చు ఎందుకంటే 50 ఇళ్ల పరిధే కాబట్టి గ్రామ సెక్రటేరియట్ ఎలాగో అక్కడే ఉంటుంది కూడా కాబట్టి సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ఫర్ us టు ఐడెంటిఫై తప్పు జరిగిందా లోనూ కనిపించాలి గ్రామ స్థాయి నుంచి పై స్థానం దాకా కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ప్రతి అడుగులోనూ కనిపించాలి ప్రజలు ఇవాళ ఇది ఎక్స్పెక్ట్ చేసే ఈ చెడిపోయిన ఈ వ్యవస్థ మారాలి అని చెప్పి ఎన్నికలప్పుడు ప్రతి సభలోనూ నేను మాట్లాడుతూ వచ్చా ఈ వ్యవస్థ నిజంగా మారాలి పైస్థానం అంటే నా లెవెల్ నుంచి మీ లెవెల్ వరకు మీ లెవెల్ నుంచి గ్రామ స్థాయి వరకు టోటల్గా ఈ వ్యవస్థలోకి మార్పు రావాలి కరప్షన్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు ప్రతి అడుగులోనూ ట్రాన్స్పరెన్సీ కనపడాలి ఏ స్థాయిలో ఈ ట్రాన్స్పరెన్సీ కనపడాలి అని అంటే దేశం మొత్తం మన వైపు చూడాలి దేశం మొత్తం మన వైపు వచ్చి దిస్ గవర్నమెంట్ ఇంత బాగా పనిచేస్తూ ఉందని మిగిలిన చోట్ల కూడా రెప్లికా కింద దీన్ని ఉపయోగించుకునే పరిస్థితిలోకి మనం తీసుకొని పోవాలి ఇట్స్ నాట్ డిఫికల్ట్ మన లెవెల్లో మనం నిర్ణయం తీసుకుంటే దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ కరప్ట్ దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు పర్క్యులేట్ ఇట్ టు ద బాటమ్ ఇట్ ఇస్ ఆల్ ఇన్ ఆర్ హెడ్ వన్స్ వీ డిసైడ్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ దెన్ వీ టేక్ ఇట్ టు ద బాటమ్ ప్రజలకు హక్కుగా అందించాల్సిన సేవలన్నింటినీ కూడా వారు లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి రాకూడదు ప్రజలు ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరిగే పరిస్థితి రాకూడదు ఇది గతం మన ప్రభుత్వంలో మనం అధికారంలో ఉండగా మన అంటే దట్ మీన్స్ మీరు నేను ఇద్దరం మన ప్రభుత్వంలో మనం అధికారంలో ఉండగా టూ థింగ్స్ పూర్తిగా మారిపోతాయి ఒకటి ప్రజలకు ఏమి కావాలన్నా కూడా వారు లంచాలు ఇస్తే తప్ప జరగని పరిస్థితి నుంచి బయటికి రావాలా రెండోది వాళ్ళ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి రాకూడదు Both these things are so very important. రేపు ఎన్నికలు జరిగితే రేపు మన పనితీరు ఆధారంగానే ప్రజలు మనకు ఓట్లు వేస్తారు మన పనితీరు అని అంటే దట్ మీన్స్ మీరు నేను రేపు ఎన్నికలు జరగబోయేది ఇట్స్ గోయింగ్ టు బి ఆర్ గవర్నెన్స్ నా పనితీరు మీ పనితీరు దిస్ ఇస్ ఆల్ వాట్ మ్యాటర్స్ అండ్ ఇఫ్ వీ డూ అ గుడ్ జాబ్ వీ విల్ బి రీఎలెక్టెడ్ దిస్ ఇస్ ద బాటమ్ లైన్ సో మరొకసారి మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా కూడా ఆదేశాలు మీకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా కూడా Say no to illegal activities. Say no to looting. Say no to sand mafia. Mana districts low. Say no to pakata clubs. Clubulu perto kuda pakata ladipistu gambling ladipista unna paristhithini kuda say no to it. Say no to any sort of corruption. This is my humble request to you. We are all here to bring about transformation. And if we are together as one, this is possible. Straight ga, pai nunchi, ma level nunchi,
నా లెవెల్ నుంచి నేను ఇండికేషన్స్ ఇస్తా ఉన్నా, మీ లెవెల్ నుంచి ఇక మీరు ఇండికేషన్స్ కింది స్థాయి వరకు ఇవ్వాలి. వన్స్ దిస్ హ్యాపెన్స్ ద హోల్ థింగ్ విల్ బికమ్ డిఫరెంట్ బాల్ గేమ్. క్రింది స్థాయిలో నిజంగా నేను ఎన్నికలప్పుడు నేను గమనించాను, దాదాపుగా 3648 కిలోమీటర్ల పాదయాత్ర నా కళ్ళతో ఏం జరుగుతూ ఉందో నేను చూశాను, ఆ గ్రామాలలో ఏం జరుగుతూ ఉందో నేను విన్నా. పెన్షన్ కావాలంటే మొట్టమొదట అడిగే మాట మీరు ఏ పార్టీకి ఓటేశారని. పెన్షన్ కావాలంటే రెండవ మాట అడిగేది ఏమిటి అని అంటే నీకు ఇంత పెన్షన్ వస్తూ ఉంది నాకు ఎంత లంచం ఇస్తారని. రేషన్ కార్డుకు లంచం, బర్త్ సర్టిఫికేట్కు లంచం, డెత్ సర్టిఫికేట్కు లంచం, కాస్ట్ సర్టిఫికేట్కు లంచం, మట్టి ఇసుక ఎక్కడ ఏది మిగలడంబ. చిన్న బీమా కావాలన్నా లంచం, పెద్ద బీమా కావాలన్నా లంచం, ఈవెన్ ఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఆల్సో లంచాలు. పనిమట్లు, పనిమట్లు అంటే దీస్ అప్లయన్సెస్ వాట్ వీ గివ్, వాటిలో లంచం. ట్రాక్టర్లు కొనుగోలు, వాటిలో లంచాలు. చివరికి బాత్రూమును శాంక్షన్ కావాలన్నా లంచాలు. గ్రామ స్థాయి నుంచి దిస్ ఇస్ ద సిచ్యువేషన్, దిస్ ఇస్ గాట్ టు చేంజ్, టోటల్గా మార్పు రావాలి. ఇక పై స్థానం లేకొచ్చేసరికి హెచ్ఓడీలు సెక్రటరీలు అందరం కూడా ఇక్కడే ఉన్నాం. పై స్థానం లేకొచ్చేసరికి కాంట్రాక్ట్లు అంటేనే అవినీతి అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇరిగేషన్ వర్క్స్, రోడ్ వేయటం, సచివాలయాల నిర్మాణం, ప్రతి చోట యు విల్ సీ కరప్షన్. దీన్ని మార్చడం కోసం పై నుంచి స్టార్ట్ చేశాం, ఒక మెసేజ్ పంపడానికి, వ్యవస్థ లేకి పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చే దానికోసం. దీనికోసం అని చెప్పి కమప్ విత్ రివర్స్ టెండరింగ్. లిటరలీ ఎక్కడెక్కడైతే తప్పు జరిగింది, 100 రూపాయలు అయ్యేది 80 రూపాయలకే అయ్యే పరిస్థితి ఉన్నా 100 రూపాయలకి బాటలు కొన్నారు అని అంటే వీఆర్ గోయింగ్ ఫర్ రివర్స్ టెండరింగ్. రివర్స్ టెండరింగ్ ద్వారా ఎవరైతే తక్కువ రేటు కోట్ చేస్తారో లిటరలీ వీ విల్ షో ద రేట్స్. దిస్ ఇస్ 80 రూపీస్, వీ విల్ షో ద రేట్స్. వన్ కాంట్రాక్టర్ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియాను మారుస్తాం సో దట్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కెన్ టేక్ పార్ట్ అండ్ కెన్ పార్టిసిపేట్. నో టైలర్ మేడ్ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా టు కర్టేల్ కాంట్రాక్టర్స్. We've got to increase the pre-qualification criteria so as to bring in more number of players into the game. If somebody is going to quote 80 rupees, we will say this person is quoting 80 rupees. Is there somebody who is going to quote 75 rupees? Adugutam. 100 rupayalu intaku mundu jarigindi, 80 rupayalu reverse tendering lo we'll offer chestu unnaru, 75కి ఎవరన్నా ఇస్తారా అని కూడా అడుగుదాం. అంత ట్రాన్స్పరెంట్గా వ్యవస్థలోకి తీసుకొని వద్దాం. దీంట్లో ఏం మిగిలినా కూడా ప్రభుత్వానికి ఆదా చేద్దాం. దిస్ గవర్నమెంట్ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. దిస్ కెన్ బి డన్. మనము, నా లెవెల్లో నేను, మీ లెవెల్లో మీరు ఒక నిర్ణయం తీసుకుంటే ఇది సాధ్యమవుతుంది. టెండర్లలో ఇంకా మార్పులు తీసుకొచ్చేదానికోసమని మనం ఏదైనా చేయాలనుకుంటే ఆ టెండర్లలో కూడా ఇంకా ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చేదానికోసమని జ్యుడిషియల్ కమిషన్ అడిగినాం. లిటరలీ నేనే చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళి, సార్ వీ నీడ్
a judge, give me a judge in Adiga. Anything of high value contract, any high value contract, one the court pay chilku high value contract. Judge gar degarike tender finalize cheyakamunde judge gar degarike ichestam. ఆ కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం. జడ్జి గారు దాన్ని పబ్లిక్ డొమైన్లో ఒక వారం రోజుల పాటు పెడతాడు. పెట్టిన తర్వాత ఆ టెండర్లలో ఎలాంటి మార్పులు కావాలన్నా, ఎలాంటి చేంజెస్ కావాలన్నా పబ్లిక్లో నుంచి ఎవరైనా కానీ జడ్జి గారికి నేరుగా దే కెన్ రికమెండ్ సజెషన్స్. ఒక వారం రోజుల పాటు ఎవరైనా చేంజెస్ సజెస్ట్ చేయొచ్చు, మనకు వ్యతిరేకులైనా కూడా చేంజెస్ సజెస్ట్ చేయొచ్చు. చేసిన తర్వాత ఆ జడ్జి గారు తనకు వచ్చిన ఈ సలహాలు తీసుకొని తన దగ్గర కూడా టెక్నికల్ టీం ఉంటుంది, ఆ టెక్నికల్ టీంకి అయ్యే ఖర్చులు కూడా మనమే భరిస్తాం, ప్రభుత్వమే భరిస్తుంది. తర్వాత జడ్జి గారు ప్రభుత్వాన్ని పిలుస్తారు, ప్రభుత్వ అధికారులను పిలుస్తారు. ఆ జడ్జి గారు ఆ తర్వాత ప్రభుత్వ అధికారులతో జడ్జి గారు ఓన్ విజ్డమ్లో అన్ని సూచనలు తీసుకున్న తర్వాత వాట్ ఎవర్ చేంజెస్ ఈజ్ గోయింగ్ టు సజెస్ట్, ఎటువంటి మార్పులైనా సరే తను సజెస్ట్ చేయని, వి విల్ ఇన్కార్పొరేట్ దోస్ చేంజెస్ అండ్ దెన్ వీ విల్ గో ఫర్ టెండరింగ్. 7 డేస్ పబ్లిక్ డొమైన్లో పెట్టి సలహాలు తీసుకుంటాం, ఆ తర్వాత జడ్జి గారికి మరో 8 రోజులు ఇస్తాం. అంటే మొత్తం 15 రోజుల లోపల వార్ ఫుటింగ్ బేసిస్ మీద క్లియర్ చేయమని చెప్పి మాత్రమే రిక్వెస్ట్ చేస్తాం టెండర్లను. ట్రాన్స్పరెన్సీ అన్నది నిజంగా ఆ స్టేజ్లోకి తీసుకొని పోవాలి. కానీ ఇవాళ ఒక్కసారి ఏ స్థాయిలో ఇవాళ ఉన్న పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే ఆ స్థాయిలోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఎందుకు ఇంత ఎక్కువగా ఉందని చెప్పి ఒక్కసారి గమనిస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. ఏ స్థాయిలో ఉంది మన వ్యవస్థ అని మనం పరీక్షించుకుంటే, ఏ స్థాయిలో ఇది దిగజారిపోయింది వ్యవస్థ అని చెప్పి చూస్తే. అంతెందుకు, ఇక్కడే మనమంతా ఇక్కడే సమావేశమయ్యాం ఇన్ దిస్ బిగ్ జైగాంటిక్ హాల్, ఇక్కడే సమావేశమయ్యాం, ఇంతమంది కలెక్టర్లు ఇక్కడే కూర్చొని ఉన్నాం, ఇంతమంది సెక్రటరీలు ఇక్కడే కూర్చొని ఉన్నాం, ఇంతమంది మంత్రులు ఇక్కడే కూర్చొని ఉన్నాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి నేనే ఇక్కడే కూర్చొని ఉన్నాం. ఒకటి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, నేను దిస్ ఇస్ అ లెటర్. ఆశ్చర్యం ఏం తెలుసా అండి, మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ 22.60 meters, హైయెస్ట్ ఫీల్ లెవెల్ ఇది 19.50 meters. ఫ్లడ్ లెవెల్ కన్నా ఇది తక్కువ లెవెల్లో ఉంది అని ఏకంగా ఒక అధికారి ఇచ్చిన లెటర్, ఇస్ ఎ లెటర్ గివెన్ బై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణా సెంట్రల్ డివిజన్ విజయవాడ టు ది గవర్నమెంట్ సేయింగ్ దాట్ దిస్ ఇస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇష్యూ క్లియరెన్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్రపోజ్డ్ గ్రీవెన్స్ హాల్ విత్ ఇన్ ద క్యాంప్ ఆఫీస్. రివర్ కన్జర్వేషన్ యాక్ట్ ఓవర్ రూల్డ్, లోకాయుక్త రికమెండేషన్స్ ఓవర్ రూల్డ్, చివరికి కన్స్ట్రక్షన్లో కూడా ఏ లెవెల్ ఆఫ్ కరప్షన్ అంటే ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద మినిస్టర్ షార్ట్ టెండర్స్ వర్ ఇన్వైటెడ్ గివింగ్ 1 week time
giving only 1 week time at a cost of 5 crores. Two bidders, NCC and Ashoka Buildcom Limited, participated. However, the second bidder has been disqualified to ensure NCC Limited gets the work. While the work was under execution, the cost was escalated from 5 crores to 8.9 crores. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇక్కడే ఇది చూపించడానికే మన ప్రవర్తన ఎలా ఉండాలి అని మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలన్న ఆరాటంతో ఐ సెడ్ విల్ హ్యావ్ దిస్ మీటింగ్ హియర్. ఐ కాల్ ఆల్ ఆఫ్ యూ హియర్. అందరినీ ఇక్కడికి పిలిపించిన, అందరినీ ఇక్కడికే పిలిపించి ఇక్కడే వి సెడ్ వి విల్ హ్యావ్ అ మీటింగ్ హియర్. ఒక అక్రమ నిర్మాణంలో కూర్చొని పర్యావరణ చట్టాలు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, నదుల సంరక్షణ చట్టాలు, మాస్టర్ ప్లాను, బిల్డింగ్ బైలాసు మొత్తం అన్నీ కూడా ప్రభుత్వమే దగ్గరుండి బేఖాతరు చేసిన పరిస్థితులు. ఇటువంటి పరిస్థితులు మనం చూడాలి, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అని మనం తెలుసుకోవాలి, ఇటువంటి పరిస్థితులను ఎలా మార్చాలి అని చెప్పి మనం ఒక నిర్ణయానికి రావాలి. ఇదే బిల్డింగ్ ఎవరో చిన్నోళ్ళు కన్నా చేసిందంటే ఏం చేసిందము? ఎవడో గాన్ దేర్ రిమోట్ అండ్ సేర్ ఇల్లీగల్ బిల్డింగ్ వై ఆర్ యూ హియర్ అని చిన్నోడైతే. ఎవరైతే వాయిస్ లేకుండా ఉంటుందో, ఎవరికైతే ఎవరైతే తాను ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉంటాడని మనం అనుకుంటామో, అటువంటి వాడు ఇటువంటి తప్పులు చేస్తే మాత్రం అందరికన్నా ముందు అక్కడికే వెళ్ళి వీ విల్ రిమూవ్ ద స్ట్రక్చర్. కానీ మనమే ప్రభుత్వంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా మనమే ఉంటూ మనమంతటా మనమే వేర్ ఫ్లాంటింగ్ రూల్స్. ఒక్కటి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, మనమే ఈ స్థాయిలో రూల్స్ను ఫ్లాంట్ చేస్తే రేపొద్దున డూ వీ హ్యావ్ ద మారల్ కెపాసిటీ ఆర్ మారల్ గ్రౌండ్ టు గో అండ్ టెల్ సంబడి నాట్ టు డూ దిస్? మిమ్మల్ని అందరినీ నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఆస్క్ యువర్ సెల్ఫ్ ద సేమ్ క్వశ్చన్. వెన్ వీఆర్ లీడింగ్ ది స్టేట్ వీ షుడ్ బికమ్ రోల్ మోడల్స్. వెన్ వీఆర్ లీడింగ్ ది స్టేట్ వీ షుడ్ లివ్ బై ఎగ్జాంపుల్. అండ్ వెన్ వీ డోంట్ డూ ఇట్, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అదర్స్ టు డూ ఇట్? ఆర్ వీ ఆన్ ద రైట్ ట్రాక్? ఇది అడగడం కోసం వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో మనమంతా కూడా గమనించాలనే ఉద్దేశంతోనే ఐ హ్యాడ్ ఆల్ ది కలెక్టర్స్ కమ్ ఓవర్ హియర్, ఆల్ ది సెక్రటరీస్ కమ్ ఓవర్ హియర్, ఆల్ ది హెచ్ఓడీస్ కమ్ హియర్, ఆల్ ది మినిస్టర్స్ కమ్ హియర్ ఇంక్లూడింగ్ ది చీఫ్ మినిస్టర్ టు కమ్ హియర్ అండ్ సిట్ డౌన్ అండ్ సీ ఎటువంటి వ్యవస్థలో మనం బతుకుతా ఉన్నామని. ఇదే హాల్లో నుంచి ఐఎమ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఐఎమ్ గివింగ్ ఆర్డర్స్, దిస్ విల్ బి ద లాస్ట్ మీటింగ్ హియర్ ఇన్ దిస్ హాల్. రేపు ఎస్పీల మీటింగ్ అయిపోతుంది, ఎల్లుండికి వచ్చేసరికే ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్. Let's live by an example. Let's start off here. ఇక్కడ నుంచి మీరు ఐ రిక్వెస్ట్ యూ, మీ మీ జిల్లాల్లోకి మీరు వెళ్ళినప్పుడు సీ ద సేమ్ థింగ్. ప్రతి చోట ఇదే చూడండి. ఈరోజు నిజం ఈస్ ఎనీబడీ బాదర్డ్ టు సీ
to correct the system. దాంట్లో ఇంతమంది పిల్లలు చదువుతూ ఉంటారు, కనీసం ఆ బిల్డింగ్స్ కరెక్ట్గా ఉన్నాయా, దాంట్లో అన్ని కరెక్ట్గా సర్టిఫికెట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా. రేపు పొద్దున ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు వి రియాక్ట్. ఆ స్టేజ్ మారాలా? ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డూ దట్. ఎనీథింగ్ వాట్ ఈస్ ఇల్లీగల్ షో టు ద పీపుల్ దట్ వి మెయిన్ బిజినెస్. ఎనీథింగ్ వాట్ ఈస్ ఇల్లీగల్ go full blast. This government means business. This government means transparency. Display it. Chattam, Nyayam, Rajyangam. These are fundamentally కాన్స్టిట్యూషనల్ మనకు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్. లాస్ట్ 5 ఇయర్స్లో ది గవర్నమెంట్ ఇన్ పవర్ సెట్ సచ్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ దట్ సిగ్నల్స్ డౌన్ ద లైన్ వర్ బ్యాడ్. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పు అని తెలిసినా కొనుగోలు చేస్తారు. డిస్క్వాలిఫై చేయాలి అని చట్టాలు చెప్పినా డిస్క్వాలిఫై చేయరు. Once again they make mockery of democracy by making 4 of them ministers. Worst part, naluguru mantrulu ayin tarvata ide collector lo meeda, ide IAS lu meeda, ide IPS lu meeda adhikaram chalayinchamani cheppi malli vallake adhikaram istharu. That is what we have seen in these 5 years, ridiculing, making a mockery of democracy. And when people at the top level do this, then repuduna meeru, how can we expect that you will conduct fair elections? MPTC lu etukoni pothaaru, MPP lu avutaru, ward councilor lu etukoni pothaaru, municipal chairman lu avutaru. Kattadi cheyalsindi meeru, paine ela chestha ante inga meer kinda meer em chestaru. This is what we've been seeing. This has also got to change. If we don't respect democracy, if we don't respect our own laws, then how do you expect people to follow us? We need to change. Prabhutva udyogulu ante prabhutvam ante gauravam peragali. ప్రభుత్వ ఉద్యోగులంటే అభిమానం పెరగాలి. వీఆర్ దట్ ఈస్ ఆర్ మ్యాండేట్. లెట్స్ డూ ఇట్. ఇక మేనిఫెస్టో గురించి నేను ఇంతకు ముందే నేను చెప్పా. ఈ మేనిఫెస్టో మీన్స్ లాట్ అని ఇంతకు ముందే కూడా చెప్పా. సో ఇంబైబ్ దిస్ ఇన్ యువర్ సిస్టమ్. మీ ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి పూర్తి అవగాహన ఉండాలి, పూర్తిగా దీని గురించి నాలెడ్జ్ ఉండాలి. ఇది ఇంప్లిమెంట్ చేసే ప్రతి అడుగులోనూ మీరు ముందుండాలి. ఇక తర్వాత బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ కలెక్టర్స్ అని ఏం చెప్తే బాగుంటుంది ఈ మీటింగ్కి వచ్చేటప్పుడు అని ఐ కాంటెంప్లేటెడ్ టు మై సెల్ఫ్. నాకు తెలిసిన కొంచెం శ్రేయోభిలాషులైన కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులను హూ డన్ దేర్ డ్యూటీ ఎస్ కలెక్టర్స్ ప్రీవియస్లీ కొంత నాకు పరిచయం ఉన్న వాళ్ళతో కొంతమంది డిస్కస్ చేశా. అన్నా ఏం చెప్తే బాగుంటుంది, నవ్వు కాలింగ్ ఆల్ ది ఐఏఎస్ ఆఫీసర్స్ కలెక్టర్స్ టు దిస్ ఫోరం, వాట్ డూ యూ థింక్ వీ షుడ్ స్పీక్ అబౌట్ అని. ఐ విల్ నాట్ ఎలాబరేట్ ఆన్ మెనీ, but I'll just say a few things. No, what I think, ee changes teeskuragaligithe collector laga we will also be making a mark. You know, once we leave the district we sign off. Once we leave the district people should talk about us. Nen tapatre padta unna
చనిపోయినా కూడా నా ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలని. దట్ ఈస్ ద ఓన్లీ ప్యాషన్ వాట్ ఐ హ్యావ్. సిమిలర్లీ యూ షుడ్ ఆల్సో హ్యావ్ దట్ ప్యాషన్. వన్స్ యూ లీవ్ దట్ డిస్ట్రిక్ట్, పీపుల్ షుడ్ టాక్ అబౌట్ యూ. మీ గురించి ప్రజలు మాట్లాడాలి. సో అండ్ సో వాస్ మై కలెక్టర్ అండ్ హీ వాస్ ఫినామినల్ అనే మాట ప్రజల నుంచి రావాలి. సమ్ సజెషన్స్ ఐ కెన్ గివ్ యూ, మేబీ విత్ యువర్ ఓన్ విజ్డమ్ యూ కెన్ ఇంప్రూవైజ్ దీస్ ఇన్ అ బెటర్ వే, ఇన్ అ బిగ్గర్ వే, టు డూ సంథింగ్ వాట్ ఈస్ రిమార్కబుల్. రెండు థీమ్స్ వాట్ ఐ కెన్ స్పీక్ ఆఫ్, ట్రాన్స్పరెంట్ అండ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నది ఒక థీమ్. గవర్నమెంట్ షుడ్ బి ట్రాన్స్పరెంట్, గవర్నమెంట్ షుడ్ బి ఫ్రెండ్లీ. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎనీ కలెక్టర్ పొద్దున్నే మాత్రం, మార్నింగ్ టిల్ ఈవినింగ్ మై రిక్వెస్ట్ యూ, ఐ వాంట్ టు సీ యువర్ టీత్. అ బిగ్ స్మైల్, ఇట్ హెల్ప్స్. మీ దగ్గరికి ఎవరైనా వచ్చారంటే ఎందుకబ్బా వచ్చాము అన్న మాట రాకుండా ఆప్యాయంగా పలకరిస్తాడబ్బా అని రావాల. ఎనీబడి యూ మీట్ ఫస్ట్ స్మైల్. ఓకే, ట్రాన్స్పరెంట్ అండ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. తర్వాత రెండో థీమ్ నవరత్నాలు మన మేనిఫెస్టో. ఇట్ షుడ్ రీచ్ ఎవ్రీ డిజర్వింగ్ హౌస్, నో ఎగ్జంప్షన్స్. మన పార్టీ ఇంకొక పార్టీ నథింగ్ మ్యాటర్స్. నాకు ఓటేసాడో నాకు ఓటే లేదో దైవం, దట్ డజంట్ మ్యాటర్. ఎవ్రీ డిజర్వింగ్ ఫ్యామిలీ షుడ్ గెట్ ఇట్. అది సెకండ్ థీమ్. దెన్ కామన్గా ఏమవుతుందనంటే, కామన్ పబ్లిక్ కలెక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడు కలెక్టర్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ అని ఇటువంటి రకరకాలుగా అంటూ ఉంటారు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, నేమ్ అ ప్రోగ్రామ్, గివ్ అ బ్రాండ్ టు ఇట్. స్పందన అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కింద బ్రాండింగ్ చేయండి. ఎవ్రీ మండే గ్రీవెన్స్ సెల్, నాట్ ఓన్లీ అట్ కలెక్టరేట్ లెట్ ద గ్రీవెన్స్ సెల్ పర్క్యులేట్ టు ఎవ్రీవేర్, ఎవ్రీ ఆఫీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్. మండే ఏ ఆఫీస్ అయినా సరే, ఇంక్లూడింగ్ ద కలెక్టరేట్, ఏ ఆఫీస్ అయినా ఎక్కడైనా కూడా ఇట్స్ అ గ్రీవెన్స్ డే. అండ్ యూ బ్రాండ్ ఇట్ స్పందన అని చెప్పి ఒక బ్రాండింగ్ చేయండి. ఆ మండే రోజు ఎవరిని పిలవద్దండి. హ్యావ్ నో రివ్యూ మీటింగ్స్, డోంట్ కాల్ ఎనీబడి దేర్, ఎనీబడి టు యూ. ఐల్ ఇన్స్ట్రక్ట్ మా వాళ్ళకు కూడా చెప్తాను, హెచ్ఓడీస్ అండ్ సెక్రటరీస్ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తాను, డోంట్ కాల్ ఎనీబడి ఆన్ మండే అని. లెట్ ఎవ్రీబడి బి అవైలబుల్ ఫర్ గ్రీవెన్స్. అండ్ వెన్ యూఆర్ టేకింగ్ గ్రీవెన్సెస్, ఐ వన్స్ అగైన్ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ డూ ఇట్ విత్ అ స్మైల్. టూత్పేస్ట్, కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ అంటారు. వన్ థింగ్ వాట్ ఐ రిక్వెస్ట్ యూ. అండ్ మోర్ ఓవర్, గ్రీవెన్స్లు తీసుకున్న తర్వాత వాళ్ళకు రిసీప్ట్ ఇవ్వండి. గ్రీవెన్స్ గురించి ఎవరు వచ్చినా కూడా గివ్ దెమ్ అ రిసీప్ట్ అండ్ టేక్ దేర్ మొబైల్ నెంబర్స్. అండ్ ఆఫ్టర్ దాట్ యూ గివ్ అ టైమ్ లైన్. ఇన్ దాట్ రిసీప్ట్ ఇట్ సెల్ఫ్ యూ గివ్ అ టైమ్ లైన్. There are a few issues what can be done. వారం రోజుల లోపల చేసేయచ్చు, మూడు రోజుల లోపలనే చేసేయచ్చు, లేదా రెండు వారాల లోపల కొన్ని చేయొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, టైం లైన్ కూడా ఇవ్వండి. నీ ప్రాబ్లము నేను ఈ వారంలో కంప్లీట్ చేసేస్తా, ఈ 15 రోజుల్లో నేను కంప్లీట్ చేసేస్తా, ఈ మూడు రోజుల్లో నేను కంప్లీట్ చేసేస్తా అని యూ మెన్షన్ ఇట్ ఇన్ దట్ రిసీప్ట్. ఆ తర్వాత
ఆ రిసీప్ట్లు ఎవరైతే ఇస్తామో అదే సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఎవ్రీవేర్. ఆల్ ది మండల్ కేంద్రాలలో గ్రీవెన్సెల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా అదే మాదిరిగానే దే విల్ గివ్ టైమ్ లైన్స్ అండ్ గివ్ రిసీప్ట్స్. ఆ తర్వాత మీరు ఏం చేయాలనంటే, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా రాబోయే రోజుల్లో ప్రాబబ్లీ ఆఫ్టర్ ది అసెంబ్లీ సెషన్ ఆల్సో నేను కూడా వన్స్ గ్రామ సెక్రటేరియట్స్ అండ్ గ్రామ వాలంటీర్స్ కమింగ్ టు ద పిక్చర్, నేను కూడా ఐ ఆల్సో స్టార్ట్ రచ్చబండ కార్యక్రమం. ఆ రిసీప్ట్లో నేను కూడా ర్యాండమ్ చెకింగ్ చేస్తా. ఆ రిసీప్ట్లో మీరు టైం రాసింటారు 15 రోజుల లోపల షార్ట్అవుట్ చేస్తామని, 1 వారం రోజుల లోపల షార్ట్అవుట్ చేస్తామని. నా లెవెల్లో నేను ర్యాండమ్ చెకింగ్ చేస్తా, మీ లెవెల్లో మీరు కూడా డూ ద సేమ్ ర్యాండమ్ చెకింగ్. When you go for inspection, ask for the receipts. దాంట్లో మెన్షన్ చేసింది జరిగిందా లేదా అని ర్యాండమ్ చెకింగ్ చేయండి. అట్లీస్ట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ కింద 10 random checkups at least you do, at least in a month. So that at least we have an idea whether they are being addressed or not. లేదా ఊరికే రిసీప్ట్లు ఇచ్చి రిసీప్ట్ల మీద డేట్లేసిన తర్వాత అసలు ఎవడు పట్టించుకుంటున్నాడో ఎవడు పట్టించుకోవడం లేదో అన్న పరిస్థితి నుంచి కాకుండా ఆ రిసీప్ట్లను ర్యాండమ్ చెకింగ్ చేసి మనం చెకప్ చేస్తున్నాము అని అంటే ఎవరైనా కూడా జూనియర్ లెవెల్ అధికారుల కింద ఎవరైతే ఉంటారో న్యాచురలీ దే విల్ బి కంపెల్డ్ టు డూ ఇట్. సిమిలర్లీ మనం కూడా వి టేక్ ఇట్ ఎస్ అ ఛాలెంజ్. మనం కూడా రిసీప్ట్స్ తీసుకుంటూ ఇస్తున్నాం, మనం కూడా చేస్తాం. సో దేర్ ఇస్ అ టైమ్ బౌండ్ ఫుల్ఫిల్మెంట్ కమిట్మెంట్ వాట్ ఈస్ బీయింగ్ గివెన్. ఐ జస్ట్ గోయింగ్ టు గో లాంగ్ వే. అని పేరు స్పందన అని పెట్టండి. టేక్ అప్ దిస్ యాక్టివిటీ వన్స్ యూ గో టు ద డిస్ట్రిక్ట్స్ అండ్ గివ్ ఇట్ అ హ్యూజ్ పబ్లిసిటీ. గివ్ ఇట్ అ హ్యూజ్ పబ్లిసిటీ దట్ ఆర్ కలెక్టర్ ఈస్ నౌ గోయింగ్ టు డూ దిస్ అండ్ వీ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ గవర్నెన్స్ ఇన్ అ బిగ్ వే. సెండ్ అ మెసేజ్. తర్వాత వన్ షుడ్ ఆల్సో నాట్ ఫర్గెట్ మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్. కాంట్రాక్ట్లో పనిచేస్తూ ఉంటారు, హోంగార్డ్స్ దగ్గర నుంచి, అంగన్వాడీల దగ్గర నుంచి, యూనో ది స్మాల్ అవుట్సోర్సింగ్ పీపుల్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. వీళ్ళే మన గురించి నెగిటివ్గా చెప్పడం మొదలు పెడితే ఇంకా తర్వాత ఇంకా ప్రజలు మన గురించి ఇంకా నెగిటివ్గా మాట్లాడతారు. సో ఫస్ట్ అట్లీస్ట్ ఎవ్రీ థర్డ్ ఫ్రైడే ఇన్ అ మంత్ గివ్ 1 day టు దెమ్. వాళ్ళ ఇష్యూస్ని అడ్రస్ చేయండి, వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయో వినండి. వినిన తర్వాత విల్ సార్ట్ దెమ్ అవుట్. మీ లెవెల్లో మీరు ఏదైనా సార్ట్అవుట్ చేసేట్టు ఏదైనా ఉంటే చేయండి. లేదు యూ వాంట్ ఇన్వాల్వ్మెంట్ అట్ హయ్యర్ లెవెల్ ఇంక్లూడింగ్ మై ఇన్వాల్వ్మెంట్, సెండ్ ఇట్ టు మీ. మై ఆఫీస్ ఇస్ ఆల్సో దే ఆర్ అవైలబుల్ టు యూ. వి విల్ సార్ట్ ఇట్ అవుట్ టుగెదర్ సో దట్ మన దగ్గర పనిచేసే మన ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళే, కాంట్రాక్ట్లో పనిచేసే వాళ్ళే, లెట్ దెమ్ ఆల్సో బి హ్యాపీ. వాళ్ళని మనం సంతోషంగా పెట్టలేకపోతే ఇంకా ప్రజలను మనం ఏం సంతోషంగా పెడతాం? ఎందుకనంటే మనకు డెలివరీ నెట్వర్క్ త్రూ దెమ్. సో ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ దెన్ ద డెలివరీ నెట్వర్క్ ఇట్ సెల్ఫ్ టేక్స్ ద బీటింగ్. సో వన్ ఫ్రైడే, ఎవ్రీ థర్డ్ ఫ్రైడే ఇన్ అ మంత్ వాళ్ళ కోసం కేటాయించండి. Then another important thing is every week let there be one surprise night halt. Collector lo, not only collectors, mana jilla lo kontha mandi IAS officers lanu kuda mana post chestam. Few of them as JC lo, few of them in different postings lo. Only IAS officers, బికాస్ నేను అందరూ చేస్తే ఈ కార్యక్రమం ఇట్ లూజ్ ద షీన్. బట్ ఇఫ్ ఐఏఎస్ ఆఫీసర్ డస్ ఇట్ దెన్ యు నో ఇట్స్ గోయింగ్ టు బి అటెండెడ్. సో స్టార్ట్ ఆఫ్ విత్ ద కలెక్టర్ దెన్ ఆల్ ది ఐఏఎస్ ఆఫీసర్స్. స్లీప్ ఇన్ ద హాస్టల్స్, స్లీప్ ఇన్ ద పబ్లిక్ హెల్త్ పిహెచ్సీస్, గో దర్. వారానికి ఒకరోజు ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఒక్కరోజు రాత్రి you sleep in the hostels.
you sleep in the public PHCs, public health centers. వెళ్ళినప్పుడు మీరు పోయి అక్కడే పడుకున్నప్పుడు మారుతాయి. మీరు ఎక్కడ పడుకుంటున్నారో ఎవరికి తెలియదు, తెలియకూడదు. సడన్లీ ఇట్ షుడ్ బి నో, యూ షుడ్ నాట్ ఇన్ఫార్మ్, నేను పలాన చోటుకు వస్తున్నాను, యూ మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ మై బెడ్ అని చెప్పకూడదు. యూ క్యారీ ద బెడ్ యువర్ సెల్ఫ్ ఆర్ ప్రాబబ్లీ హాఫ్ అన్ అవర్ బిఫోర్ దాట్ ఆర్ యూ జస్ట్ సెండ్ యువర్ టీమ్. ఇట్ షుడ్ బి సర్ప్రైజ్. సడన్లీ యూ షుడ్ గో స్లీప్ ఇన్ పిహెచ్సి సెంటర్, సడన్లీ యూ షుడ్ గో స్లీప్ ఇన్ హాస్టల్. Then you will know how that hostel is functioning. When you go there, when you use their bathroom, you will know whether that bathroom is fit for usage or not. You will know whether akkada chadukuntunna pillalaku quality education vastha unda leda anna sangathi, whether the books are being tested or not, whether the teachers are literally catching up with the syllabus or not. Even otherwise, you know, we'll never know. And moreover, meer suddenly vastaru an bayam unte hostel lo baaguntayi, PHC center lo baaguntayi, everything will change. And I'm telling you, hostels, schools, PHC centers, CHC centers, hospitals, you name it, I'm going to give you funds. I want you to take photographs of all the schools, take photographs of all the PHC centers, CHC centers, all the government hospitals, take photographs, and within 2 years, we will once again showcase these photographs and say, this is the changed photograph. ఇది ఈ రోజున్న ఫోటోగ్రాఫ్, ఈ రోజున్న పరిస్థితి, ఇది రెండేళ్ల తర్వాత నేను మార్పు తీసుకొచ్చిన తర్వాత చూపించే ఫోటోగ్రాఫ్. దిస్ మెసేజ్ వి ఆర్ గోయింగ్ టు గివ్. ఐ విల్ గివ్ యూ ద ఫండ్స్. నేను అందుకనే ఆల్ మై రివ్యూ మీటింగ్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆన్ మై ఎజెండా. రైతులు, ఆఫ్ కోర్స్ నోబడీ కెన్ డినై, విల్ బి ద బిగ్గెస్ట్ thing in my agenda. After that, it's going to be education, it's going to be health. ఇవి జరగాలి. మీరు వెళ్ళినప్పుడు యు వన్స్ యూ స్టార్ట్ స్లీపింగ్ దేర్, ద క్వాలిటీ ఆఫ్ బాత్రూమ్స్, ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్, ద క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీథింగ్ చేంజెస్. పొద్దున్న లేచిన తర్వాత అక్కడే అక్కడే సాధన చేయండి. పొద్దున్న లేచిన తర్వాత యు ఇంటరాక్ట్ విత్ ద విలేజర్స్ దేర్ అట్లీస్ట్ 2 hours, 1 hour. ఎందుకంటే పొద్దున్న అయితే అందరూ ఉంటారు. అదర్వైజ్ యూజువల్గా ఏం జరుగుతుందనంటే మనం తీరిగ్గా పోయేసరికే పద్దాటుతుంది. పద్దాటితే ఎవరు ఊర్లలో కూడా వాళ్ళ వాళ్ళ పనుల కొద్దీ, వ్యవసాయం కొద్దీ వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ పొద్దున్నే 7 o'clock, 7:30, 8 o'clock అండ్ కలెక్టర్ హిమ్సెల్ఫ్ ఈ స్లీపింగ్ దేర్, ఎవ్రీబడి ఇన్ ద విలేజ్ ఇస్ అవైలబుల్ టు యూ. So just talk to them. Navaratnas ela unnai, andutunnaya leda, is the delivery mechanism properly in place or not? Take feedback so that you know where to improve, you know how to improve. Ivanni manu chese kodde we become something else. People will say we want somebody like that as a collector. No, these are the things we can leave a mark. చిన్న ఎగ్జాంపుల్ అబౌట్ హౌ దిస్ ర్యాండమ్లీ సెలెక్టెడ్ ప్లేసెస్లోకి మీరు వెళ్ళినప్పుడు వెన్ యూ సడన్లీ ఆస్క్ క్వశ్చన్స్ హౌ ఇట్ హెల్ప్స్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బికాస్ దిస్ ఇస్ వన్ ప్రోగ్రామ్ వాట్ యూ విల్ బి డీలింగ్ విత్ ఇట్ దిస్ ఇయర్. ఈ ఉగాదికి వీ వాంట్ డిస్ట్రిబ్యూట్ రాష్ట్రంలో ఇల్లు ఇంటి స్థలం లేని వాళ్ళు రాష్ట్రంలో ఎవరు ఉండకూడదు. 25 lakh హౌస్ పట్టాస్ ఆన్ ది డే ఆఫ్ ఉగాది ఆడవాళ్ళ ఇంట్లో విమెన్కు వీఆర్ గోయింగ్ టు రిజిస్టర్. దిస్ ఇస్ ద మిషన్, వీ గోయింగ్ టు డూ ఇట్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద
the funds for it. We're going to do it this year, this Ugadi. Dintlo, prati village lonu, you will know entamandiki illulu kavali, entamandiki inti sthalalu levo, entamandiki kavali. You buy the property there. You check out how much of government land is there, and beyond that, how much you require. And you buy it. And then you plot it. ఒక ఎకరా తీసుకుంటే దాంట్లో వస్తే ఒక 40% గోస్ ఫర్ రోడ్స్ అండ్ అదర్ స్టఫ్. యూ లెఫ్ట్ విత్ ఒక ఎకరా అంటే 100 సెంట్లు, 40 సెంట్లు రోడ్లకు దానికి దీనికి పోతే సే ఒక 60 సెంట్లు ఉంటుంది. 60 సెంట్లు అంటే 1.5 సెంట్ పర్ ఈచ్ బెనిఫిషరీ అనుకుంటే సే 40 హౌసెస్. సో సమ్బడీ వాంట్స్ 40 హౌసెస్ ఇన్ దట్ విలేజ్, యూ నో హౌ మచ్ వాట్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ యూ రిక్వైర్. 1 ఏకర్ ఇస్ వాట్ ఇస్ అండ్ 1 ఏకర్ విత్ దట్ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్గా ఉందా లేదా యూ నీడ్ టు బై ఆ పంచాయతీలో ఆ విలేజ్లో. దెన్ యూ స్టార్ట్ ఫినిషింగ్ దట్, స్టార్ట్ ప్రొక్యూరింగ్ అండ్ ఫినిషింగ్ దట్. దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఛాలెంజ్. కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ కమ్. చాలా చోట్ల నేను గమనించిన, వీ సే వీ హవ్ గివెన్ ద హౌస్ ప్లాట్ టు సో అండ్ సో అట్ సో అండ్ సో లొకేషన్, బట్ ద ఛాలెంజ్ ఇస్ వేర్ ఈస్ ద హౌస్ ప్లాట్. డి you need to identify. Beneficiary should know where the house plot is, which is his house plot. Ajaragadu pattai untundi, house plot kanapichadu. This is something what is happening. House plot untundi, patta mi chethullo untundi, house plot physical ga kanapichadu. Akkade ento enduku mana CRDL na kanipistadu. పట్ట చేతిలో ఉంటుంది, హౌస్ ప్లాట్ కనిపించింది. దిస్ కొంచెం ధ్యాస పెట్టండి. నో మెన్షోర్ దట్ యు నో ప్రాపర్ లేఅవుట్ ఇస్ మేడ్, ప్రాపర్లీ ఇట్ ఈస్ గైడెడ్ వి హోల్ విలేజ్. ఇట్స్ మేక్ ఇట్ అ సెలబ్రేషన్ డే దట్ డే ఇన్ ఎవ్రీ విలేజ్. ఉగాది రోజు మేక్ ఇట్ అ సెలబ్రేషన్ డే. ఆ రోజుకి వచ్చేసరికి నీట్గా యూ మార్క్ ద ప్లాట్స్, యూ మేక్ ద ప్లాట్స్, దెన్ యూ సే దిస్ ఈస్ యువర్ ప్లాట్. అండ్ జస్ట్ ఒక ట్రెంచ్, ఒక చిన్న ట్రెంచ్, ఒక చిన్న పార్టిషన్ కైండ్ ఆఫ్ అ థింగ్ ఇన్ యువర్ ఇన్ యువర్ ఓన్ విజ్డమ్. ప్రాబ్లీ మన డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడండి హౌ విచ్ బి డన్ సో దట్ యు నో లిటరలీ ఇట్ ఈస్ ఫిజికలీ దేర్. నో బడీ షుడ్ సే పట్టా ఇచ్చినారు సార్ బట్ ఐ డు నాట్ నో వేర్ ద ప్లాట్ ఇస్ అనే మాట రాకూడదు. స్మాల్ ఎగ్జాంపుల్. సో వన్స్ యూ గో దేర్ అండ్ ఇంటరాక్ట్ ర్యాండమ్లీ, యూ ఇవన్నీ చూస్తూ ఉంటాం. Address these issues. If we are proactive, then everything will just fall in line. Now, what is the most important thing, ikkada mee andarki kuda my suggestion to you is, no, as a human being, if we need to win somebody's respect, we need to be credible. Credibility is one word. What I'm asking you repeatedly to always make a mark of it. క్రెడిబిలిటీ అన్నది మేము పోయి ఇచ్చినాము, కలెక్టర్ గారు చేస్తామన్నారు, కలెక్టర్ గారు చేస్తాము అని అన్నాడు అంటే అది అయిపోయినట్టే అయిపోవాలి. దట్ షుడ్ బి ద క్రెడిబిలిటీ. ఇట్ షుడ్ నెవర్ బీ దట్ యు నో యూ టేక్ ఇట్ అండ్ దెన్ యూ త్రో ఇట్ ఇన్ ద ఇన్ యువర్ ఫైల్ ఇన్ యువర్ కోల్డ్ స్టోరేజ్ సమ్వేర్ అండ్ ఇట్ జస్ట్ లైస్ దేర్. నో, ఒకసారి యూ కమిట్ టు ఇట్, యూ కమిట్ టు ఇట్. క్రెడిబిలిటీ అనే పదానికి విపరీతమైన స్ట్రెస్ ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కొడతా ఉన్నా. దిస్ వర్డ్ మీన్స్ లాట్. ఈ క్రెడిబిలిటీ అనే పదం మాట్లాడేటప్పుడు ఇంకొకటి కూడా ఐఎమ్ జస్ట్ గివింగ్ అ సజెషన్ టు యూ. వెన్ యూ టేక్ అప్ అ పాలసీ, డోంట్ యూజ్ డిఫరెంట్ యాడ్ స్టిక్స్ టు డిఫరెంట్ పీపుల్. వన్ సజెషన్ టు యూ, దట్ ఈస్ వెన్ వీ ఫీల్. If it's a policy, it's a policy. Tana ledu, mana ledu, evadaina ante. It's a policy, it's a policy. Stick to the policy. Once we start deviating, bring in different yardsticks to different people, then we lose everything. Policy goes haywire, credibility goes haywire, everything goes haywire. Just keep that in mind.
Another important change what can be brought about is bring about a district portal. District portal అనేది తీసుకోవాలంటే విలేజ్ లెవెల్ నుంచి మండల్ ఆఫీస్ దాకా, మండల్ ఆఫీస్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దాకా, ఆల్ ది ఆఫీసెస్, ఎవ్రీ ఆర్డర్, ప్రొసీడింగ్స్ ఆఫ్ ఆల్ ఆఫీసెస్ అట్ విలేజ్ మండల్ లెవెల్ ఇంక్లూడింగ్ జ్యుడిషరీ ఇంక్లూడింగ్ పోలీస్, లైక్ ఎన్ఓసీ, వర్క్ ఆర్డర్, వర్క్ శాంక్షన్స్, లైసెన్స్, కోర్ట్ ఆర్డర్స్, FIR reports, everything should be available in the district portal. Even if somebody files for an RTI, Right to Information Act, anyway you need to give them. So let it be a proactive compliance. It's a proactive compliance. Today we issue at mandantogoda apgovernment.in mandantogoda unda. Any order what the government gives, it's available there. Anything. Like that, may district lo kuda same kind of district portal iskonandi. Any orders that you give, it's available, it's transparently put in place. Transparency anna ee stage lek iskon povalante meeru, you display the public works also. Important information like name of the work, name of the contractor, amount, starting and ending date of the work, work completion date kuda ivvandi, you know, so that, you know, it imbibes a strong sense of, you know, that we mean business, we are very transparent annadi a strong message anedi pothundi. Another thing is conduct an audit of government lands. Em jarugutha undante several departments hold large chunks of land which is not optimally being used by the respective department, but the respective department does not want to part with that land because it reflects the weakness of the department. But collector lane vallu, they are, you know, you're neutral, you're impartial, you're not inclined towards one department, so every department is your department. So when you conduct a comprehensive audit of lands held by different government institutions, different departments, then you will know how much of land is available, whether this land could be put to better use than what it is. That is very important for you to actually know that, so that you yourself can come up with innovative proposals what would actually help the society in a better way. For a chinna example ga ivvalani anukunte, mana kakinada battalion which should actually be outside in the periphery, but today the battalion is right in the center of Kakinada city. Maybe, you know, that battalion could be shifted out into the periphery where it should actually be, and that land could probably be used by the collectors in a better way, for something better. Atla land audit anedi kuda kachithanga cheyalsina avasaram kuda undi. Ingokati endanante, this is also very important, you need to conduct, you know, what happens is usually when you go to a school or you go to some PhD, you ask ela pan chestha unde, how is it ani, బ్రహ్మాండంగా ఉంది సార్, చాలా బాగుంది, అన్ని బాగున్నాయి సార్, జనరల్ మీకు వచ్చే రిప్లై. వాట్ ఐ ఆస్క్ యూ ఇస్ ఇన్వాల్వ్ థర్డ్ పార్టీ ఆఫీసర్స్, యు నో, హ్యావ్ అదర్ డిపార్ట్మెంట్ పీపుల్ కమ్ అండ్ యునో ఎవాల్యుయేట్ దిస్ డిపార్ట్మెంట్ విత్ అన్ని డిపార్ట్మెంట్స్ మీ చేతుల్లోనే ఉంటాయి, రాదర్ దెన్ ద సేమ్ డిపార్ట్మెంట్ గివింగ్ యూ సేమ్ రిపోర్ట్స్, మేక్ ష్యూర్ that, you know, other department people whom you assign will give you a third party picture, will evaluate this department and give you a third party picture, so that you will be aware, you will not be misled by what the people are saying to you.
Otherwise, there's a very likely chance that you will be misled. So you will not know. Once you know that something is going wrong, then you can improve that. And for instance, schools gani, institutions gani, Anganwadi centers gani, you know, so many things where when you know hostels gani, where when you know that this is not doing good, you will then attend to it and make it good. If you do not know, you will never make it good. And then coming to the last part. Beneficiaries list edaithe untundo, start pasting it on the panchayat wall. No, because our objective is once grama secretariats come in, once grama volunteers come in, our objective is saturation. Every deserving person should get it. And at the same time, every undeserving person should also not get it. So paste it on the panchayat wall itself so that everything is transparent. Everybody in the village knows who is the beneficiary. Everybody in the village knows whether somebody should be added to it or somebody should be removed from it. Everybody in the village is aware of it. And any feedback from there, you take it. Grama volunteers are there who are going to be your eyes and ears. Grama secretariat is going to be there, what is also going to be your eyes and ears. So you can make any corrections to that list. It's a kind of a social audit always available on the panchayat wall. So that's also another thing what could actually change systems. So I think by and large, ivanni cheyagaligithe cheyali ani mimmalni andarni kuda request chestu unna. Because ultimately, at every stage, we would have to bring about change. A change jaragali anante, most important thing is you need to have passion. Without passion, there will never be a situation that change will come. You need to have that passion. You just cannot say, okay, nenu collector udyogam nenu chestha unnanu poi santakam pedithe na pani ayipothundi. No, that is not it. You should make a mark. District meeda meeru bayitiki vache sariki, the district should speak about you. You need to make a mark. That passion anedi exhibit cheyali. That is so very important. For instance, all the collectors, I'm telling you, the other day, Niti Aayog lo nenu kuchoni unnapudu, the central government is finding central government interests ekkada unnayi ani cheppi nenu gamaniste, they are very keen on municipalities lo every drop of water in the municipality should be saved. Sewage treatment plants. Just not sewage treatment plants, but something more to it. You need to use that water. Reuse. Water should be used. So treatment plants in every municipality, along with, make sure that the water is used, reused. Our level of treatment jaragala, our level of utility raval. Central government chana keen ga unde, we'll get a lot of funds for that. Then modern municipalities, you know, waste disposal sambandhinchi, there is this news item, probably I'll circulate to you, about one model municipality where RFID tags were put and dust and trash cleaning sambandhinchi. There is one news item, Arun, in fact, in Chattano Chittu Jesharu and Jeppe, there's one article what came up and Sakshi sometime back when I was the opposition. I was fascinated by the story. And since then I kept a copy of this.
how RFID tags are used, how chattanu dispose chese karyakram ela jarigindani ee copy ni kuda mee andarki kuda nenu I'll just ask the my office to give you the copy of this to you mee andarki kuda just improvise ane itvanti anni kuda teeskon raagaligithe manamu you know we are sending strong positive messages that we mean business that we are bringing about change we are bringing about transformations ane koncham itvanti aalochanalu koncham goppaga cheyali just give it a thought I think all of you are phenomenally good people and I think I need not explicitly explain beyond this and I think you'll do a wonderful job and I wish you all the best and I think ippudu nunchi I think you can go to the agenda straight away now thank you very much sir for your very exhaustive address to the district collectors and all the officers sir you have given very clear direction to all of us and very important message sir you have given is we all are one together and also sir you have given medically best proven medicine that is smile many of us are suffering from BP and sugar probably it will now come down sir we will live by example as you said you have said we